నిర్మల్ జిల్లా పైసాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేతాజీ నగర్ కిసాన్ గల్లీ వారి ఆధ్వర్యంలో ఎల్లమ్మ జీవిత చరిత్ర గేయ నాటకం నిర్వహించారు. గొల్లమాడ రేణుక ఎల్లమ్మ స్వామి ఆధ్వర్యంలో 5 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నేతాజీ నగర్ గల్లీ వాసులే కాకుండా బైన్సా మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఎల్లమ్మ ఆటను ఆనందంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో పాండ్రి మైసమ్మ మాత మందిర్ అధ్యక్షుడు సాయినాథ్, ఉపాధ్యక్షుడు సంజు పటేల్, కోశాధికారి పల్సి సతీష్, గాలి రవి, కౌన్సిలర్ మరియు కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. అలాంటి అలవాటు లేని మంచి పిల్లాడు, చాలా చక్కగా చాలా కష్టపడతాడు. కానీ ఏనాడు కూడా చేయిన వచ్చింది అలానే వచ్చింది అని సైలెన్స్గా ఉంటారు. అయిపోయి ఏం చెప్పరు, ఇంకా నేనే తెలుసుకోవాలి. శుభం. మరి ఈరోజు కూడా మన బైంస పట్టణానికి వచ్చి మన కిషన్ గల్లీలో చాలా చక్కగా మైసమ్మ దగ్గర కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నటువంటి మా అదిలాబాది బృందానికి కూడా మైసమ్మ తల్లి యొక్క దీవెను అందిస్తూ, మరి ఈ కథ ఈ విధంగా ఉండగా భార్గవ రాముడు గంగాస్థానానికి వెళ్ళాడు కదా. ఏ మనం పొద్దున లేవగానే ఎవరిని ముందు దాల్చుకుంటాం అంటే మంచోడిని దాల్చుకుంటాం, పగదారుని ముందు దాల్చుకుంటాం అంటాను. పగ ఉన్నవాడిని ఎక్కడ దాల్చుకుంటాం. మరి ఆ భార్గవ రాముడికి తీరం పట్టట్లేదు, ఏదో రహస్యం దాచిపెట్టి ఉంది మా తల్లి సృష్టి రహస్యము, మరి నాకెందుకు చెప్పట్లేదని భార్గవ రాముడు తన తన తల్లిని లెంకుంటూ చెప్పటం. గుప్తదా తబ్లా మాస్టర్ గారు శభాష్, తబ్లా మాస్టర్ని మెచ్చుకొని వండవ పూజపై సమర్పించారు తబ్లా మాస్టర్కి. వారికి రేణుకమాత సదైవ కాలం కాపాడుంది యొక్క ధనం దైవం భూపుత్ర లాభం చెత్త సమస్త దీర్ఘమ శుభం. ఇది సందీప్. మరి ఆ భార్గవ రాముడు 18 పుట్ల గండి గొడ్డలకు దాని పెట్టి గంగాస్థానానికి వెళ్ళినటువంటి పడబడ పండ్లు కొరుకుతూ అదే వస్తున్నాడు. జై రేణుకా మాతాకి జై.